అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ పక్షిని చంపిన ముగ్గురు నిందితులను నాగాలాండ్ లో అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇటీవలి అధ్యయనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పక్షుల జనాభాలో పెరుగుతున్న అవి క్షీణించిపోతున్నాయి. అంతరించిపోతున్న జాతుల పక్షుల గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య నాగాలాండ్ లోని ఓఖా జిల్లాలో గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ పక్షిని హింసించిన క్రూరమైన వీడియో ఆన్లైన్ లో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో విస్తృతంగా షేర్ చేశారు. నెటిజన్ల నుండి భారీ ఆగ్రహాన్ని ఆహ్వానిస్తోంది. వైరల్ వీడియోలో ముగ్గురు వ్యక్తులు పక్షిని చంపే ముందు కర్రతో దారుణంగా కొట్టడం చూడవచ్చు. అయితే ఈ భయానక ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇది సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణ ఘటన కొద్దిసేపటికే సోషల్ మీడియా వినియోగదారులు పక్షికి న్యాయం చేయమని కోరుతూ వారి ప్రతిచర్యలతో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాగాలాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిషేధించాలని రాశారు వినియోగదారుల్లో ఒకరు వ్యాఖ్యానించారు. దీనిని వెంటనే వన్యప్రాణుల సంరక్షణ నిపుణులు మరియు భారత ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మరొక వినియోగదారు ఇలా తెలిపారు. తాజా పరిణామం ప్రకారం వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అధికారులు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. ఇంతలో నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన గ్రీన్ సక్సెషన్ ఒక పత్రికా ప్రకటనలో నేరస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకున్నందుకు వన్యప్రాణి మరియు పోలీసు శాఖలను ప్రశంసించింది. వైరల్ వీడియోలో ముగ్గురు వ్యక్తులు పక్షిని చంపే ముందు కర్రతో దారుణంగా కొట్టడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.